మార్కు స్వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనేను దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు ఈ మార్కు స్వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఉండేటువంటి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు దేవుని బిడ్డలరా యేసు ప్రభు పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటల్లో ఇది ఒక మాటగా మనము భావిస్తాం ఎందుకంటే దేవునికి అసాధ్యము కాదు ఈ మాట చదివినప్పుడు మనకు ఎక్కడ లేనటువంటి ఒక పవర్ అనేటువంటిది మనకు కలుగుదల మనం గమనించగలం ఎందుకంటే నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యము కాదు సో ఈ మాట విన్నప్పుడు మన విశ్వాసమైనా మన ప్రార్థనలైనా చాలా బలపడడానికి ఆస్కారం ఉంది యాక్చువల్గా ప్రభు ఏ కాంటెక్స్లో ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు అంటే ఒక సమస్యను గురించి మాట్లాడుతున్నప్పుడు కాదు లేకపోతే ఒక దీర్ఘకాలిక రోగం చేత ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ప్రభు ఈ మాట చెప్పలేదు కానీ బైబిల్లో మీరు చూడండి మార్కుస్ వార్త అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై నాలుగో వచనం ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది అందుకు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా తమ ఆస్తి ఎందుకు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము చాల దేవుని రాజ్యములో ప్రవేశించేటువంటి ఆ సంఘటన గురించి వివరిస్తున్నప్పుడు ప్రభు ఈ మాట అన్నాడండి ప్రభు ఈ మాట అన్నాడు అంటే దేవుని రాజ్యము పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళగలరు అనేటువంటిది అనేటువంటి అంశాన్ని ప్రభు వివరిస్తున్నప్పుడు ప్రభు పలికినటువంటి మాట ఈ మాట ఎందుకంటే పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు ధనవంతులు ప్రవేశిస్తారా పేరు ప్రఖ్యాతులు ఉండే వాళ్ళు ప్రవేశిస్తారా లేకపోతే గొప్పవారు ప్రవేశిస్తారా ఎవరు ప్రవేశిస్తారు అని డిస్కషన్ వచ్చినప్పుడు ఆ కాంటెక్స్లో ప్రభు పలికినటువంటి మాట దేవునికి అసాధ్యము కాదు అంటే మానవ ఆలోచనలో మానవ శక్తి సామర్థ్యాలు మానవుని యొక్క ఉండేటువంటి ఆధిక్యతలను మన జ్ఞాపకం చేసుకుంటే మానవునికి చాలా అసాధ్యమైనవి కనబడతాయండి కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఇద దేవుని యొక్క వాక్యంలో నుంచి మానవునికి చేత కానటువంటిది ఏంటో దేవునికి ఎంత సులువుగా సాధ్యమైందో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడబోతుంటున్నాం అందుకే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే ఇవి మానవునికి అసాధ్యమే మనుష్యునికి అసాధ్యమే కానీ ఏసయ్యకు సాధ్యం మానవునికి అసాధ్యమైనవి ఏసయ్యకు సాధ్యం ఏమి మానవునికి చేత కాదు అంటే ఈ యొక్క నవీన ప్రపంచంలో లేకపోతే సైంటిఫిక్ యుగంలో లేకపోతే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఉండేటువంటి ఈ దినాల్లో మనిషికి అసాధ్యమైనది ఏది లేదు చంద్రుని దగ్గర పోయాడు అక్కడి పోతున్నాడు ఇక్కడికి పోతున్నాడు అవి కనుక్కుంటున్నాడు ఇవి కనుక్కుంటున్నాడు అని చెబుతున్నారే తప్ప స్టిల్ మానవునికి అసాధ్యమైనవి ఇప్పటికీ ఉంటున్నాయండి ఇప్పటికీ ఉంటున్నాయి అవి కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఇదనైనా దేవుని యొక్క వాక్యంలో నుంచి మానవునికి అసాధ్యమైనవి ఏంటో దేవు దేవుడు ఎంత సులువుగా వాటిని సాధ్యం చేస్తాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలోని మనం చూడబోతుంటాం హిబ్రిలకు రాసిన పత్రిక పదపధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము పాపములను తీసివేయుట అసాధ్యము అంటే ఒక పశువు యొక్క రక్తం గాని ఒక జంతువు యొక్క రక్తము గాని పాపములను తీసివేయట అసాధ్యం అంటే నా పాపాలు తీసివేయబడాలి అంటే ఉండేటువంటి పద్ధతి ఏంటంటే నా దగ్గర డబ్బు ఉండాలి నేను వెళ్ళి ఆ యొక్క పశువును కొనుక్కోవాలి ఆ పశువును కొన్న తర్వాత దాన్ని బలి ఇవ్వాలి ఆ రక్తం చిందించబడాలి చిందించబడిన తరువాతనే పాపక్షమాపణ ఉంటుంది అనేటువంటిది నమ్ముతారండి కానీ బైబిల్లో రాయబడింది నీ దగ్గర డబ్బు ఉండి నువ్వు వెళ్ళి ఒక పశువును కొనుక్కున్నా లేకపోతే దాన్ని నువ్వు బలి ఇచ్చిన బైబిల్ చెప్తుంది ఏలయనగా ఎనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కంటికి కనపడకుండా ఉండేటువంటి పాపములను కంటికి కనపడేటువంటి ఒక రక్తము తీసివేయలేదు తీసివేయలేదు అంటే మానవుని దగ్గర డబ్బు ఉన్నాయి కాబట్టి ఏదో నేను చేస్తే నా పాపాలు పోతాయని భావిస్తుంటున్నాడు కానీ బైబిల్లో రాయబడింది అది అసాధ్యము అసాధ్యము ఇది నా మానవుని యొక్క టెన్షన్ ఏంటి తెలుసా మానవుని యొక్క టెన్షన్ ఉద్యోగం లేదు అనే కాదు లేకపోతే వివాహం కాలేదు కాదు లేకపోతే పిల్లలు లేరు అనేటువంటిది కాదు లేకపోతే జీవితంలో పైకి రావడం లేదు అనేటువంటిది కాదు ఒక వ్యక్తి పడుకున్న తర్వాత ఆ వ్యక్తికి నిద్ర రాకుండా అతన్ని బాధించేది ఏదైనా ఉందంటే అతడు చేసినటువంటి పాపాలు ఒక పాపం ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో అమ్మో ఈ పాపం నేను చేశాను కదా ఇది చేయకుంటే బాగుండు ఈ పాపం ద్వారా నాకేం కలుగుతాదో నా కుటుంబానికి ఏం కలుగుతుందో నా యొక్క నా యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో లాట్ ఆఫ్ అన్సర్టనిటీ విల్ బి దేర్ అంటే ఆ పాపం అనేటువంటిది మనిషిని పీల్చి పిప్పి చేయడం ప్రారంభిస్తుందండి అంటే బయటికి బాగానే ఉంటాడు అందుకే మానవుడు ఇదని ఎక్కడ పాపాలు క్షమించబడతాయంటే అక్కడికి వెళ్తాడండి కారణం ఏంటంటే ఆ మానవ జీవితాల్లో ఉండేటువంటి భయం అలాంటిదండి అమ్మో ఈ పాపం ఉంటే ఏమవుతుంది ఈ పాపం ఉంటే ఏమవుతుందో డబ్బు ఉన్న వారికి ఇదే టెన్షన్ డబ్బు లేని వారికి చదివినటువంటి వారికి ఇదే టెన్షన్ చదవనటువంటి వారికి ఇదే టెన్షన్ మానవుడు చేసినటువంటి తప్పులకు పశువు యొక్క రక్తం పరిష్కారం కాకుండా ఉండగా బైబిల్లో వ్రాయబడింది అది అసాధ్యంగా కనపడుతుంది అసాధ్యంగా కనపడుతుంది ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అసాధ్యము మానవుడు అనుకున్నాడు పశువు యొక్క రక్తాన్ని చిందిస్తే అసాధ్యముగా నా పాపం ఉండదేమో అని అనుకున్నాడు కానీ స్టిల్ ఇట్ ఈస్ ఎ అన్చేంజ్డ్ వాన్ ఎవరు మార్చలేనటువంటిదిగా ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది మానవుడు ఏం చేస్తున్నాడు ప్రతి సందర్భంలో బలి ఇస్తాడండి లేకపోతే ఏదో కానుక ఇస్తాడు ఎందుకు అంటే నా యొక్క పాపం నాకు ఏ కీడు తెస్తుందో నాకు ఈ భయాన్ని కలిగజేస్తుంది కదా అని భయపడుతున్నాడు మానవుడు భయపడుతూ ఉండగా దేవుడు ఆ పాపానికి పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నాడు మాటి మాటికి బలు ఇస్తుంటున్నాడు అంటే ఒక పాపం జ్ఞాపకం వచ్చినప్పుడు ఇది చేశాను కదా ఇది జరిగింది కదా ఇది చేయకూడదు కదా వాళ్ళ ఆస్తి తీసుకున్నాను కదా వాళ్ళకి మోసం చేశాను కదా వాళ్ళకి నష్టం చేశాను కదా ఈ భయం వెంటాడుతుండగా బలుల వైపు చూస్తుండగా ఆ బలు మాటి మాటికి అర్పిస్తుంటున్నా ఆ బలు పాపాన్ని తొలగించడం లేదు అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎబ్రిలోకి రాసిన పత్రిక పాదయం పదకొండు పన్నెండవ చూడండి ఈయన అయితే పాపంలో నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయడకు ఈయన అయితే ఎవరు ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి మానవుడు ఒక పాపాని ఆ నింద ఆ పాప యొక్క బాధను భరించలేక అమ్మో ఆ పాపం ఇంకా క్షమించబడలేదు అందుకే ఈ పాపం గుండా నాకు ఈ కీడు వస్తుంది ఈ యొక్క దుష్ట పరిణామం సంభవించింది మా కుటుంబంలో ఇది వచ్చింది లేకపోతే మా ఇంటిలో ఇది జరగకూడదు జరిగింది అని భయపడుతూ ఉండగా భయపడుతూ ఉండగా మళ్ళీ ఒకసారి బలి ఇస్తాడండి మాటి మాటికి బలులు ఇస్తూ ఉంటున్నాడు కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయద్ది మాటి మాటికి బలు ఇచ్చిన ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము 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 కాబట్టి దేవుడు అనుకున్నాడు ఒకే ఒక బలి ఇస్తా ఒకే ఒక బలి అందుకే బైబిల్ ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడంట దేవుడు ఒకే ఒక బలిని అర్పించాడు అనిపించి ఆ బలి ద్వారా ఏ పాపమైనా దేవుడు పరిశుద్ధపరచగలడు ఏ పాపం నుంచైనా విడిపించగలడు మానవునికి ఏది అసాధ్యం తెలుసా తాను చేసిన తప్పులే వేరొకరు చేసింది కాదండి తాను చేసిన తప్పులకు పాప క్షమాపణ కలగడం అనేటువంటిది తనకే ఒక కష్టంగా ఉంది అందుకే మాటిమాటికి బలు అర్పిస్తుంటున్నాడు మాటిమాటికి దేవునికి కానుకలు ఇస్తుంటున్నాడు కొంతమంది కేజీల బంగారాలు ఇస్తారు కొంతమంది పొట్టేళ్ళు ఇస్తారు కొంతమంది దాన చేస్తారు కొంతమంది లిబేంద్రులు కట్టిస్తారు ఏవేవో ఎందుకంటే దెర్ ఇస్ ఎ గిల్టీ కాన్షియస్ నేను తప్పు చేశానే నేను పాపం చేశానే ఈ పాపం చేశానే పాప క్షమాపణ అనేటువంటి నిశ్చయత ఆ కన్ఫర్మేషన్ లేకుండా మానవుడు భయపడిపోతున్నాడండి భయపడిపోతున్నాడు ఇది నానా ఎక్కడ మానవుడు ఓడిపోతున్నాడంటే తన మనస్సాక్షి తన పైన నేరారోపణ చేసింది నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు ఎక్కడ బయట కాదండి ఎడ్యుకేషన్లో ఓడిపోవడం లే మానవుడు సైంటిఫిక్గా ఓడిపోవడం లేకపోతే అంతరిక్షంలోనికి వెళ్ళేటువంటి విషయంలో ఓడిపోవడం లే హీ వాజ్ సక్సెస్ఫుల్ కానీ ఎక్కడ ఓడిపోతున్నాడు తెలుసా బయట హీ వాస్ సక్సెస్ఫుల్ అవుట్ సైడ్ ఈస్ మోర్ దెన్ ఎ సక్సెస్ కానీ డీప్ ఇన్ సైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ కాన్షియస్ తన యొక్క మనస్సాక్షి ఎదుట తన మనస్సు తన గద్దీస్తుంది నువ్వు తప్పు చేసావు తప్పు చేశావు దాని నుంచి బయటపడలేకుండా ఉంటున్నాడు ఈ పరిస్థితిని దేవుడు చూశాడు మానవుని చేత కాదు ఇది అందుకే బైబిల్ పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి ఒక్క బలి ద్వారా మానవ జీవితంలో ఉండేటువంటి పాపాలన్నింటికి దేవుడు పులుస్తా పెట్టాడు హాలూయ దేవునికి స్తోత్రం ఈ దినాన యేసయ్య యొక్క రక్తాన్ని ఎవరు ఆశ్రయించినా కలిగేటువంటి ధన్యత ఏంటి తెలుసా అతని జీవితంలో ఉండేటువంటి పాపం అతని పైన నేరారోపణ చేయకుండా అతని పాపం అతన్ని వేధించకుండా అతని పాపం అతని కుచ్చకుండా ఆ పాపం అతని ఏడ్పించకుండా ఏసయ రక్తం కాపాడుతుందండి ఏస యొక్క రక్తం కాపాడుతుంది ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో ఏ పాపము చేసి ఉన్నా ఏ పాపము ద్వారా మనశ్శాంతి కోల్పోయి ఒక టెన్షన్ ఒక యాంగ్జైటీ గుండా వెళుతున్నా సదాకాలం నిలుచు ఒక్క బలి ద్వారా అసాధ్యమైనటువంటి పాప క్షమాపణను దేవుడు సుసాధ్యం చేశాడు దేవుడు సుసాధ్యం చేశాడు అంటే నా దగ్గర డబ్బు లేకపోయినా పాపక్షమాపన ఉంటుందండి నా దగ్గర పశువులు అందుబాటులో లేకపోయినా పాపక్షమాపన అనేటువంటిది ఉంది నాకు సహాయం చేయడానికి ఎవరు లేకపోయినా బలి అర్పించడానికి ఒక యాజకుడు లేకపోయినా స్టిల్ ఐ కెన్ బి ఫర్ నేను క్షమించబడగలను కారణం ఏంటంటే సదాకాలము నిలుచు ఒక్క బలి ఎప్పటికీ నిలిచేటువంటి ఒక్క బలి యేసు ప్రభు సెలవులో చనిపోవడం ద్వారా జరిగినటువంటిది ఏంటంటే మానవునికి అసాధ్యమైన పాప క్షమాపణను దేవుడు సుసాధ్యం చేశాడు హాల అందుకే మన జీవితాల్లో మనము పాపముల నుండి విడిపించబడ్డానికి నూటికి నూరు పాలు ఆస్కారం ఉంది ఎందుకంటే ఇప్పుడు అంటాను నా నేను తప్పు చేస్తే నా ఇంట్లో ఉండేటువంటి మేక పిల్లను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళరు నేను తప్పు చేస్తే నా ఇంటిలో ఉండేటువంటి ఒక ఖరీదైనటువంటి ఒక పశువును తీసుకొని వెళ్ళారండి నేను తప్పు చేస్తే నా ఇంటిలో ఉండేటువంటి మనుషులను తీసుకొని వెళతారు అంతే నా భార్యనో లేకపోతే నా ఇంట్లో ఉండేవారిని తీసుకొని వెళ్తారు అంటే నేను చేసిన తప్పుకు ఒక మనిషే ఒక మనిషి కావాలి అంతేగాని పశువు కాదు అందుకే దేవుడు పశువు కాలేదు దేవుడు మానవుడయ్యాడు మానవుడై మన కోసం ఒకే ఒక్కసారిగా తన యొక్క ప్రాణాత్మ శరీరములను మన కోసం అప్పగించుకున్నాడు ఇదనైనా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన పాపములను క్షమించడానికి ఆయన శక్తిమంతుడు మన మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటిది ఏసయ రక్తం అందుకే పేతరు అంటాడు కదా ఈ యొక్క రక్తము ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి అంతరంగంలో ఉండేటువంటి పోరాటంలోంచి విడిపించగలదు ఎవ్రీడే సాతాను మన దగ్గరకు వచ్చి ఇంతకుముందు నీ పాపము చేసావు కదా ఏసయ రక్తము ద్వారా నా పాపాలు కడగబడ్డాయి దేవునికి స్తోత్రం ఇది నా సాతాను ఎంత చిట్టా చూపించినా ఆ చిట్టాకు పరిష్కారం ఏంటి తెలుసా ఏసే రక్తం అసాధ్యమైనటువంటి పాప క్షమాపణను దేవుడు సుసాధ్యం చేశాడు ఇదేన నీవు పాపము చేసి ఒకవేళ కృంగిపోయి ఉంటున్నావేమో నా పాపాలు నా పైన నింద మోపుతుండగా నీ పాపాలు నీ పైన నింద మోపుతుండగా ఏసయ రక్తాన్ని ఆశ్రయిద్దాం సదాకాలం నుంచి ఒకే ఒక బరిని అర్పించాడు దేవా నా ప్రతి పాపమును కడుగు ప్రభా నన్ను శాప విముక్తిని చేయి పాప విముక్తిని చేయట్టే ఆయన చేయగలరు రెండవదిగా బైబిల్లో మనం గమనిస్తే చూడండి మత వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చదువుకున్నాం అప్పుడు శాస్త్రాలలోను పరిశైలలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే బోధకుడ ఒక సూచక్రియ చేయి చూస్తాం మేము చాలామంది ఇది నాన్న ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు మీ దేవుడు గొప్ప దేవుడు అయితే హాస్పిటల్లో ఉండే వారిని బాగు చేయమని చెప్పు మీ దేవుడు గొప్ప దేవుడు అయితే ఇది చేయమని చెప్పు దేవుడు శోధించడానికి అద్భుతం ఎప్పుడు చేయడండి దేవుల్లో పవర్ ఉందా లేదా దేవుడు శక్తి కలిగిన వాడా యేసు ఇప్పటికీ బాగు చేస్తాడా అనేటువంటి శోధనతో కూడినటువంటి ప్రశ్నలు యేసుప్రభు చేస్తే యేసుప్రభు ఎప్పుడు కూడా రియాక్ట్ కాడండి రియాక్ట్ కాడు విశ్వాసంతో దేవా నీ వస్త్రపుచగను ముడతాను ప్రభు అంటే ఆమెను బాగు చేస్తాడు అంతే తప్ప దేవా నువ్వు దేవుని అయితే నువ్వు నువ్వు బోధకుడు అయితే నువ్వు సర్వశక్తి కలిగి ఒక సూచక్రియ చేయి అంటే దేవుడు చేయడండి దేవుడు చేయడు ఎందుకు తెలుసా బైబిల్లో ఒక మాట రాయబడింది ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించడం నీ వల్ల కాదు నా వల్ల కాదు అంటే నీవు ఏం చేసినా కూడా నీ వలన జరగనటువంటి పని ఏంటంటే ఒకటే ఒకటి నీ జీవితంలో దేవుని నువ్వు శోధించలేవు దేవుని నువ్వు శోధించలేవు ఎంత చేసినా దేవుని నువ్వు శోధించలేవు అంటే ఒకవేళ ఎవరైనా నా దగ్గరికి వచ్చే బ్రదర్ ఈ అద్భుతం చేయండి అంటే నేనేమంటానంటే నా వల్ల కాదు అంటారు ఎందుకంటే అద్భుతము చేసేది ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి కాదు అది ప్రభువే అందుకే ప్రముఖమైన హాస్పిటల్లో ఒక మాట ఉంటుందండి వి ట్రీట్ బట్ గాడ్ హీల్స్ మందు ఇస్తా మందు శరీరంలో పని చేయడం కూడా అది దేవుని యొక్క దేవుని యొక్క శక్తి ద్వారా జరగాల్సిందే అంతే తప్ప మేము మందు ఇచ్చినంత మాత్రాన మేమేదో కనెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఆపరేషన్ చేసినంత మాత్రాన బాగుపడతారనేటువంటి గ్యారంటీ లేదు ఎందుకంటే మానవునికి ఆ గ్యారంటీ లేదు కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఆయన జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం ఆయన జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం అందుకే ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం నీకు తెలియలేదా నీవు వినలేదా గంతములను సృజించిన ఎహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము బైబిల్ చెప్తుంది ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఎవ్వరు కూడా ఆయన జ్ఞానాన్ని శోధించలేరు దేవాన్ని జ్ఞానానికి పరీక్ష పెడదామంటే ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు ఇదన మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని జ్ఞానాన్ని శోధించవద్దు దేవా నువ్వు దేవుడవైతే నువ్వు శక్తి కలిగిన దేవుడవైతే ఈ కార్యం చేయి ప్రభావ అడగొద్దు అడగద్దు ఆ రకంగా దేవుని దగ్గర డిమాండ్ చేయవద్దు దేవుని జ్ఞానాన్ని శోధించడం అసంభవం ఎవరైతే దీనుడై దేవుని ఎదుట నలిగిన మనస్సు కలిగిన వాడు ఆ వ్యక్తిని దేవుడు దృష్టిస్తాడండి ఎందుకండి మోసే జీవితంలో అన్ని అద్భుతాలు చేశాడు మోసే పరిచరులు మోసే భూమిది ఉన్న వారందరిలో సాత్వికుడు ఏమైనా అంటే దేవుని పాదాల దగ్గర పడిపోతాడు వెన్ యూ ప్రాస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైటీ గాడ్ గాడ్ కెన్ డూ ఎని మెర్రకల్ అంతేగాని దేవుని జ్ఞానాన్ని శోధించే రకంగా నువ్వు చేయి ప్రభావా నువ్వు గొప్ప దేవుడు అయితే చేయి ప్రభావా నువ్వు చేత నీ చేతనైతే చేయి ప్రభావా దేవుడు రియాక్ట్ కాడండి ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని శోధించడం ఎవరి చేత కాదు బైబిల్ ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తానండి ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటాలి అని భావించినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటాలని భావించినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా ఉందండి ఇప్పుడు మామూలుగా సముద్రాన్ని దాటాలంటే రెండే రెండు ఒక విధంగా బోట్లోనైనా స్టీమర్లోనైనా వెళ్ళాలి లేదా ఆనకట్ట అయినా కట్టాలి లేదా సారీ ఒక బ్రిడ్జ్ అయినా నిర్మించాలి బ్రిడ్జ్ నిర్మించాలి అంతే ఈ రెండింటి ద్వారానే సముద్రాన్ని ఒక వ్యక్తి దాటగలడు ఒక గుంపు దాటగలదండి కానీ దేవుడు చేసింది ఏంటి తెలుసా ఇంతవరకు ఎవరికి అర్థంగా అనటువంటిది ప్రభు చేశాడండి నీటితో నీటిగా ఆనకట్ట కట్టాడు పోలవరం ప్రాజెక్టు ఏంటంటే ఎక్కడి నుంచో పైనుండి వచ్చే నీళ్లను ఇక్కడ పెద్ద ఆనకట్ట కట్టి నిలబెడతారండి అంటే వర్షాలు లేనటువంటి ప్రాంతంలో పెద్ద ఆనకట్ట కట్టి ఓ చాలా పెద్ద కాంక్రీటుతో ఒక అడ్డుగోడను నిర్మిస్తారు నీళ్ళు ఎర్ర సముద్రంలో కలిసి ఉండేటువంటి నీళ్ళని దేవుడు డివైడ్ చేశాడు దేవున్ని దేంతో గోడ కట్టావు ఏ సిమెంట్తో గోడ కట్టావు రోబోటిక్ సిమెంట్తో గోడ కట్టావా దేంతో గోడ కట్టావు దేవుడు అంటాడు నీటితో నీటికే గోడ కట్టాను నేను ఇది ఎవరికి అసాధ్యం అర్థం కాదండి మామూలుగా నీళ్ళు నిలబడాలంటే యు నీడ్ ఎ కాంక్రీట్ వాల్ విచ్ కెన్ విచ్ కెన్ హిండర్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గోడను నిర్మించాలి ఎర్ర సముద్రములో ఎన్ని మెట్రిక్ టన్నుల నీళ్ళు సారీ ఎంత వాటర్ ఉందో మనకు తెలియదు అంత వాటర్ను దేవుడు నిలబెట్టాడండి ఏ రకంగా నిలబెట్టాడు తెలుసా నీటితోనే నిలబెట్టాడు నీటితో నీటిని ఎవ్వరూ నిలబెట్టలేరు కానీ మోసే దేవుని ఎదుట సాగిలబడితే మోసే భయపడాక మోసే నేను సముద్రాన్ని చీల్చేస్తాడు మానవునికి అసాధ్యమైనది నీటితో నీటిని నిలబెట్టడం కానీ దేవునికి అసాధ్యమైనది అది కాదు అందుకే దేవుడు తన జ్ఞానాన్ని ఎక్కడ చూపించాడు ఇది దినాన ఇది దినాన మహాసముద్రాల్లో మహాసముద్రాల్లో పట్టణాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సఫలం అవుతుంటున్నారు దానికి ఏం కావు తెలుసా చాలా రోజుల తర్వాత ఆ సముద్రంలో అన్నిటినీ డంప్ చేస్తారు డంప్ చేసి ఒక వ్యర్థ పదార్థాలన్న వేసి ఒక కాంక్రీట్ బేస్ను తయారు చేసిన తరువాత మళ్ళీ మొదలు పెడతారండి నిర్మాణం దేవుడు అదేం చేయలేదు ఒక గాలిని పంపాడు తూర్పు గాలిని దేవుడు రేపాడు ఆ గాలి వచ్చి నీళ్ళను పక్కకు జరిపింది మరి పక్కగా ఉండేటువంటి నీళ్ళు పక్కన ఎందుకున్నాయి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఒకవేళ ఎర్ర సముద్రంలో నేనే నడిచి ఉంటే నేనే నడిచి ఉంటే ఏం చేసింది తెలుసా ఒక పని చేసింది ఆ నీళ్ళని అట్లా ఎందుకు ఇవి నీళ్ళో కాదు ఎందుకు తెలుసా నీళ్ళు ఎట్లా నిలబడతాయండి చక్క నిలబడుతుంది ఇటుక నిలబడుతుంది నీళ్ళు నిలబడవు నీటికి ఒక గుణం ఉంది నీరు పల్ల మెరుగును అంటాం మనం అంటే నీరు ఎక్కడన్నా ఉంటే అది కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు కింద రావడానికి చాలా ఆస్కారం ఉంది చాలా ఆస్కారం ఉంది కొంతమంది ఏమని చెప్తారంటే రాత్రికి రాత్రే ఇస్రేలు ప్రజలు లక్షల మంది ఎర్ర సముద్రం దాటారంటే దాదాపు రెండు నుంచి ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్ల విడుతులో దేవుడు నీళ్ళని తీసేసేలా అంత నీళ్ళను దేవుడు ఏం చేశాడు తెలుసా నిలబెట్టాడు నీటితో నీటిని నిలబెట్టాడండి అటు పక్క నుంచి నీళ్ళు వస్తాయి ఇక్కడ ఉన్న నీళ్ళు అంటే లేదు పోవడానికి లేదు దేవుని జ్ఞానాన్ని శోధించటం అసాధ్యం మానవ జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని శోధించడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నన్ను ఒకటే ఒకటి అమ్మాలి ప్రభావా నీ కృపను బట్టి నా జీవితంలో అద్భుతాలు చేయి ఏంటి ఇంత కాలం నుంచి నీ దగ్గరికి వస్తున్నా ఇంతగానీ కానుకలు ఇస్తున్నా ఇంతగాని సేవ చేస్తున్నా నా జీవితంలో అద్భుతం చేయండి చేడు దేవుడు నీ కృపను బట్టి చేయి ప్రభావా అంటే దేవుడు తప్పకుండా జరిగిస్తాడు మానవ జ్ఞానానికి అసాధ్యమైన కార్యాలు ప్రభువు జరిగించగలడు మానవ జ్ఞానానికి అసాధ్యమైన కార్యాలు రక్షణ భాగ్యం మానవునికి అసాధ్యం దేవుడు దాన్ని సుసాధ్యం చేశాడు రెండవదిగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించడం దేవునికి సాధ్యం దేవునికి సాధ్యం దేవుని జ్ఞానాన్ని పరిశోధించవద్దు మూడవదిగా బైబిల్లో మనం చూస్తే హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదు వారికి ఫలము దయచేవాడని నమ్మగలేను కదా దేవునికి ఎవరంటే ఇష్టం అంటే ఈ లోకంలో మనిషి మనిషిని ఇష్టపడతాడు ఎప్పుడు ఇష్టపడతాడు ఒకటే ఒకటి తనకంటే గొప్పవారిని తన ఈక్వల్గా ఉండేవారిని ఇష్టపడతాడు మనిషి ఇష్టపడడానికి ఏం కావాలంటే తాను ఫిజికల్గా చూసే వాటిని బట్టే మనిషి మనిషిని ఇష్టపడతాడండి బాగా అందంగా ఉన్నాడా అలాగైతే పెళ్లి చేసుకోవాలి బాగా డబ్బు ఉందా అయితే ఫ్రెండ్షిప్ చేయాలి బాగా ఉద్యోగం చేస్తున్నాడా ఇతనికి క్లోజ్ కావాలి ఇతని సర్కిల్ పెద్దగా ఉందా రైట్ అయితే ఇతని మనం గౌరవించాలి ఇతడు గొప్ప సేవ చేస్తుంటున్నాడా ఒబ్బో ఇన్ని పరిచయలు ఉన్నాయా అలాగైతే ఈయన గొప్ప సేవకుడు అంటే మనకు కనబడే వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళను మనం ఎస్టిమేట్ చేస్తాం దేవా నీవు ఎవరిని ఇష్టపడతావు జ్ఞానం కలిగిన వారిని ఇష్టపడతావా డబ్బు కలిగిన వారిని ఇష్టపడతావా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని ఇష్టపడతావా చందాలు కలిగిన వారిని ఇష్టపడతావా లేకపోతే బైబిల్ జ్ఞానం ఎక్కువగా ఉండేవారిని నువ్వు ఇష్టపడతావా దేవుని యొక్క వాక్యం చెప్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటే ఏది అసాధ్యం తెలుసా మానవుని జీవితంలో నేను ఎంతగా కష్టపడితే కాదు కాదు ఎంత విశ్వాసం ఉంటే ఎంతగా నేను ఇతరులను ప్రభావితం చేస్తే కాదు కాదు ఎంతగా నీవు ఎంతగా నీవు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే అంతగా నువ్వు ఏం చేయగలవు తెలుసా దేవునికి ఇష్టడుగా మారగలవు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవునికి నేను ఇష్టం లేదేమో నేను సరిగా లేను నేను అందంగా లేను లేకపోతే నాకు ఆరోగ్యం లేదు నాకు చదువు లేదు దేవునికి నేను ఇష్టం లేదేమో బైబిల్ డజన్ సే ఆల్ దీస్ థింగ్స్ ఇవి లోక సంబంధంగా కావాలి ఈ ఉద్యోగం చేయాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి కానీ దేవా నీకు ఎవరు ఇష్టం ప్రభావా దేవుడు అంటాడు విశ్వాసం లేకుండా ఉండేటువంటి వ్యక్తికి ధనమున్నా పేరు ఉన్న ఐశ్వర్యం ఉన్న అంతస్తు ఉన్న హీ మే బి ఎలైట్ పర్సన్ ఇన్ ద సొసైటీ స్టిల్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ ద బెస్ట్ పర్సన్ ఎవరిని నేను ఇష్టపడతానంటే విశ్వాసం కలిగిన వారు విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని వచ్చే కానుకైనా దేవునికి నువ్వు చేసే ప్రార్థన అయినా దేవునికి నువ్వు చూపించే భక్తి జీవితం అయినా దేవునికి నచ్చదు ఏది నచ్చుతుందో తెలుసా దేవునికి ఒకటే ఒకటి నీ జీవితంలో విశ్వాసం ఉందా లేదా ఎవ్రీడే మనం దేవుని అడగాలి దేవా నాలో ఏమైనా అవిశ్వాసం వస్తుంది ఎక్కడైనా నేను నమ్మలేకపోతున్నాను నేను నీ యొక్క వాగ్దానాలను కానీ నీ యొక్క ప్రేమను కానీ నీ యొక్క క్షమాపణ కానీ నేను ఎక్కడైనా నమ్మలేకపోయి అవిశ్వాసిగా ఉన్నానా దేవా నన్ను క్షమించు ఎందుకంటే అవిశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో మనం దేవునికి ఇష్టంగా లేకుండా చేస్తుంది చాలామంది ఎవరైనా కానుకలు మంచి మంచి కానుకలు ఇచ్చినప్పుడు అనిపిస్తుంటుంది దేవా నాకు కూడా ఉన్నింటి నేను ఇచ్చింది కదా ప్రవ్వా విశ్వాసముతో నువ్వు ఒక్క రూపాయి ఇచ్చినా దేవుడు దాన్ని చాలా గొప్పగా చూస్తాడు అందుకే కానుకేసే సమయంలో దేవుడు ఎక్కడ కూర్చున్నాడు ఆ పెట్టె దగ్గర కూర్చున్నాడంట రెండు కానుకలు వేసిన స్త్రీని చూసి అంటాడు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది ఎందుకు తెలుసా ఆమె విశ్వాసంతో వేసింది ఈ రెండు కానుకల ద్వారా నేను బ్రతికేది కానీ రెండు కానుకలు దేవునికి ఇస్తా దేవునికి ఇస్తా విశ్వాసంతో నా దేవుడు నా ప్రతి అవసరంతో తీరుస్తాడని విశ్వాసంతో ఇచ్చింది దేవుడు అంటాడు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది మామూలుగా కానుక పడితే ఒక బ్యాగ్ రెండు బ్యాగులు తీసుకొని వెళితే అందరు కానుక వేస్తారు ఇస్రాయేల్ యూద సాంప్రదాయం ప్రకారం దేర్ విల్ బి సో మెనీ బాక్సెస్ అండి చాలా పెట్టెలు ఉంటాయండి ఒకరికి పేదవారికి ఇచ్చేటువంటిది వివిధ రకాలైనటువంటి కానుకలు వాళ్ళు చెల్లించాలి కానుకలు చెల్లించేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి కానుక పెట్టె దగ్గరికి పోయి వాళ్ళు కానుక వేస్తారండి ప్రతి కానుక పెట్ట మనం ఒక కానుక వేసేదానికే ఆలోచన చేస్తాం ఎక్కడ ఏంటి అని నేను ఇస్రాయల్ దేశంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా వాళ్ళు చాలా కానుకలేదు మీరు లేవి కాండం చదువండి తెలుస్తుంది మీకు చాలా కానుకలేయాలి ఏమనుకున్నది ప్రభావ అందరు అన్ని పెట్టెల్లో వేస్తున్నారు నాకు ఒక్క పెట్టెలో వేయడానికి కూడా రెండు కాసులే ఉన్నాయా ప్రభా అనుకోలేదు విశ్వాసంతో వేసింది దేవుడు అంటున్నాడు వీరందరికంటే ఆమె ఎక్కువ వేసింది విశ్వాసంతో నమ్మకంతో దేవునికి విచ్చేటువంటి ప్రతి పైసా దేవునికి చాలా గొప్పదిగా దేవుడు స్వీకరిస్తాడు చాలా గొప్పగా దేవుడు స్వీకరిస్తాడు అందుకే బైబుల్ విశ్వాసం లేకుండా చేసే ప్రార్థనలైనా విశ్వాసం లేకుండా ఉండేటువంటి జీవితమైనా విశ్వాసం లేకుండా ఉండేటువంటి కానుకైనా విశ్వాసం లేకుండా పరిచర్య అయినా దేవునికి నచ్చదండి అందుకే బైబిల్లో అయిపోయింది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటే మన జీవితాల్లో మనం దేవుని దగ్గర కోరుకోవాల్సింది ఏంటి తెలుసా దేవా నాకు విశ్వాసం ఈ ప్రభావ విశ్వాసం దేవుని రాకడ దినాల్లో గడ్డు సమస్య ఏంటి తెలుసా బైబిలే చెప్తుంది నా రాకడ దినాల్లో భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అవిశ్వాసపు ఆలోచనలు మాటలు సందేశాలు ఎక్కువైపోతాయి తప్ప విశ్వాసం తగ్గిపోతుంది ఇదనన్నా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం పాపములను తీసివేయడం మానవునికి అసాధ్యం కానీ ఒకే ఒక బలి ద్వారా దేవుడు తీసేశాడు మానవుడు అనుకుంటాడు దేవుని నేను శోధిస్తా దేవుడు ఏదన్నా చేస్తే నన్న నమ్ముతా దేవుని జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం మూడోదిగా విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నువ్వు ఏం తీసుకొని వచ్చినా అందుకే కయ్యూను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు ఎందుకంటే విశ్వాసంతో దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు అందుకే విశ్వాసుల జాబితాలో హేబేలు ఉన్నాడు ఈ దినాన దేవుడు మన దగ్గర చూసేది మన అందచందాలు కాదు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు మన ఆస్తిపాస్తులు ఏంటి కాదు మన విద్య ఏంటి కాదు విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తున్నావా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా విశ్వాసంతో జీవిస్తున్నావా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం హాలూయా గొప్ప దేవానికి వందనాలు ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం హలలుయ గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఇది మాతో మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభా మనిషికి ఏది అసాధ్యమో అది మీకు సుసాధ్యం ప్రభా మీకు ఈజీ నాయన నాయన మిమ్మల్ని మేము నమ్ముతుంటున్నాం ప్రభా మా దేవుడవైన మీరు అసమానుడైనటువంటి దేవుడవు అద్వితీయ సత్య దేవుడవు నాయన నీ యొక్క శక్తి సామర్థ్యాలు మేము అంచనా వేయలేం ప్రభా ఉన్నతుడవైన దేవుడవు నాయన దేవా మా జీవితంలో తను ఎక్కడైనా మేము పాపములో ఉంటే మా పాపముల నుంచి మమ్మల్ని శాశ్వతంగా దూరం చేయగలిగిన దేవుడో మీరే ప్రభు కాబట్టి అడుగుతుంటున్న ఎవరు ఏ పాపములో ఉన్న యేసు ప్రభు యొక్క రక్తం అలాంటి వారిని విముక్తులుగా చేయును గాక ప్రతి పాపపు అధికారము క్యాన్సల్ గాక ఏసే రక్తము ద్వారా ఎవరైతే వారి జీవితాల్లో జ్ఞానమునకు మించిన అద్భుతాలు ఎదురు చూస్తుంటున్నారు నజరేడైన అడుగుతుంటున్నారు లెట్ దోస్ మెరకల్స్ హ్యాపీ నుంచి ఎవరు ఏ కుటుంబంలో ఏ యొక్క జీవితాల్లో ఏ ఉద్యోగంలో ఏ యొక్క ప్రయత్నాల్లో అలాంటి అద్భుతాలు ఎదురు చూస్తున్నారు ఏసు నా ముందు అలాంటి అద్భుతములు జరుగును గాక ఎవరైతే అన్ని రకాలుగా వృద్ధి చెందుతూ విశ్వాసంలో వృద్ధి కాకుండా ఉంటున్నారు నాయన మా జీవితంలో విశ్వాసాన్ని వృద్ధి చేయండి ప్రభావ తండ్రి ఆ దినాన్ని అపోస్తలు ప్రార్థించారు ప్రభా మా విశ్వాసం వృద్ధి పొందించమని ఈ దినాన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసము వృద్ధి చెందును గాక ఏసు ప్రతి ఒక్కరు విశ్వాసంలో వృద్ధి అగుదును గాక నాయన మా ఆత్మీయ జీవితంలో మా స్థాయి పెరగాలి ప్రభా మా యొక్క వాక్య ధ్యానంలోనైనా మా విశ్వాసంలోనైనా మా ప్రార్థనలోనైనా దేవా మేము ఉన్నటువంటి స్థాయిలో ఉండడం నీ యొక్క ఉద్దేశం కాదు ప్రవ్వా కాబట్టి అడుగుతుంటున్నాను తండ్రి మీరే మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి ఇది మాకు అసాధ్యం కానీ మీకు సాధ్యం ప్రవ్వా మీరే మీ కార్యాలు జరిగించమని ఇక్కడ చేయడం ప్రతి ఒక్కరిలోని బలమైన ఆత్మ కార్యములు జరుగును గాక జరుగును జరుగునుగాక నాయనా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని అడుగుతుంటున్నాను తండ్రి ప్రైజ్ అలాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ